కేఆర్ఎం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. కేంద్ర ప్రభుత్వ సంకల్ప లోపమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శాపంగా మారిందన్నారు. అలవాటైన వివక్షనే బైఆర్ఎం ప్లాంట్ విషయంలోనూ మోడీ ప్రభుత్వం చూపిస్తోందన్నారు. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగబద్దంగా తెలంగాణకు దక్కిన హామీని బీజేపీ ప్రభుత్వం తుంగలు తొక్కుతోందన్నారు కేటీఆర్. కొత్త ప్లాంట్ పెట్టే ఆలోచన లేదన్న కేంద్ర ప్రభుత్వం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని పాత ప్లాంట్ల ఆధునికీకరణకు 71,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. బయ్యారానికి మాత్రం 1 రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో భాగమయ్యేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పినా కేంద్రం నుంచి కనీస స్పందన లేదన్నారు కేటీఆర్. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టలేమంటూ కిషన్ రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. ఆ ప్రకటన కిషన్ రెడ్డి వ్యక్తిగతమో లేదంటే కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయమో చెప్పాలని కేంద్ర స్టీల్ మంత్రి స్పష్టం చేయాలన్నారు కేటీఆర్. కిషన్ రెడ్డి ప్రకటనతో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీతో ఉద్యోగాలు వస్తాయనుకుంటున్న గిరిజన యువత ఆశలకు ఉరివేశారన్నారు. తెలంగాణ ప్రయోజనాలను సాధించాల్సిన కిషన్ రెడ్డి సాకులు చెప్తూ నిస్సహాయ మంత్రిగా మారిపోయారన్నారు. సాధిస్తా అని చెప్పే మంత్రి కావాలి కానీ సాధ్యం కాదని చెప్పే మంత్రి తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు కేటీఆర్.